हाय फ्रेंड्स इदो इकड़े रूम लोने रेस्ट तीसुकुन्न नाइट इदोच्चे कोयलकुंटलो नेनु स्टे चेसिन ई रोज फस्ट ट्रिप नाइट इकड़े स्टे चेसानु ओक अंकुल वच्चि अडिगाडु एक्कडिकि वेल्तुन्नारंटे इट आल इंडिया ट्रिप चेस्तुन्ना अन्नप्पुडु आयन फोन चेसि मरि ओक व्यक्तिनि पिलिचि ఆ వ్యక్తి నన్ను పరిచయం చేసి ఇక్కడ ఉండండి స్టే చేయండి అని చెప్పి చెప్పాడు. అంకుల్ పేరు వచ్చేసి విజయ్. అంకుల్ నైట్ పోయేటప్పుడు చాలా విషయాలు మాట్లాడి చెప్పి బాగా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసి ఎంకరేజ్మెంట్ చేసి వెళ్ళాడు. ఎంకరేజ్మెంట్ చేసి వెళ్ళాడు కాబట్టి అంకుల్ చాలా హెల్ప్ చేశాడు. నైట్ స్టే చేయడానికి చూపిద్దామంటే అంకుల్ లేడు. అంకుల్ చాలా దూరం వేరే ఇదే ఊర్లోనే వేరే వీధిలో ఉంటాడంట. బాగానే ఉంది ఊరు పెద్దగానే కాబట్టి అంకుల్కి చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసి మరి మనుషులు ఫోన్ చేసి పిలిచి సాయం చేశాడు. హాయ్ చెప్పండి అన్న. హాయ్. అదో ఈయన ఫ్రెండ్స్ మనకు రాత్రి నైట్ షెల్టర్ ఇచ్చింది. ఒక అంకుల్ చెప్పి వెళ్తే ఈయన మనకు షెల్టర్ ఇచ్చింది. అన్న మీ పేరేనా? పీటరు. అన్న వచ్చేసి క్రిస్టియన్ పీటరు. నైట్ ఇక్కడే నేను ఏదో ఇదే రూమ్లో స్టే చేశాను. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్ చాలా లేట్ అయింది. 9:30 దాకా అవుతుంది. రైడ్ చేయడానికి చాలా టైం లేట్ అయిపోయింది ఈరోజు. ఇదో రాత్రి గోపురం సతాయించింది, తర్వాత వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం తీసుకునింది. అందుకే ఈ టైం ఈరోజు రేపటి నుంచి పొద్దుగాల రైడింగ్ చేయాలా. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం పోతుంది బయలుదేరింది కోయిలకుంట్ల నుంచి జమలమడుగు పోతున్నాం. ఈ జమలమడుగుకు వెళ్ళి మనం అక్కడి నుంచి వెళ్తుండాలి. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్ జమలమడుగు, ఆ తర్వాత పులివెందల కదిరి ఆ రోడ్లో మనం వెళ్ళాలి. రికార్డింగ్ అవుతుందో లేదో సార్ చూద్దాం, ఎందుకంటే చాలా ఇబ్బంది పెడుతుంది గోపురం. ఇట్ ఈస్ రికార్డింగ్, నో ప్రాబ్లం. ఓకే, చాలా వరకు మనకు నేనేం చేశానంటే రాత్రి నిన్న తీసిన లాక్స్ అన్ని 4K తీశాను. 4K తీస్తే అలా పని చేయలేదు, అంటే ఎడిటింగ్ చేయడానికి సపోర్ట్ చేయలేదు. అందుకే నిన్న లాక్స్ మొత్తం అట్లే ఉండిపోయినాయి. అట్లా రికార్డింగ్ చేసిన కానీ అవి మన చేతికి రావు. సరే చూద్దాం. అయితే ఈరోజు నుంచి అయితే రికార్డింగ్స్ చిన్న లాగ్ తీసి దాన్ని రికార్డింగ్ ఎడిటింగ్లో పెట్టి చూసా, సపోర్ట్ చేసింది. ఇంకా అదే క్లారిటీతోనే సేవ్ చేయాలనుకున్నా అన్ని లాగ్స్. ఇది ఫ్రెండ్స్ నిన్నటి డిస్టర్బెన్స్కి సారీ. అయితే నిన్న మొబైల్లో ఎడిటింగ్ చేసి పెట్టాను, అది చాలా వరకు బాగలేదు.
కొంతమంది అంటున్నారు మీ లాగ్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది చూడడానికి. ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ విధంగా లాగ్ చేయాలనుకున్నా చేస్తున్నా. ఓకే, మొత్తానికైతే నిన్న నైటు ఒక అంకుల్ పరిచయం అయ్యాడు. అంకుల్ పేరు వచ్చేసి విజయ్. అంకుల్ అడిగాను నన్ను ఎక్కడికి వెళ్తున్నానంటే ఆల్ ఇండియా టూర్ అంటే, ఓకే మీ డెస్టినీ ఎక్కడంటే ఇక్కడ జమలమడుగుకు వెళ్ళాలి, రేపటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను. నైట్ ఎక్కడ స్టే చేస్తారంటే ఆయన ఇక్కడ అవకాశం ఏమైనా ఇస్తే చేస్తాను, లేదంటే ఎక్కడ వస్తాను నా టెంట్ వేసుకుంటాను నాకు టెంట్ ఉందని అంటే సర్లే అని చెప్పి ఆయన అకామిడేషన్ ఇవ్వడానికి ఒక వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ వ్యక్తి వచ్చి చూసి మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి దగ్గర ఉంటాడని చెప్తే ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి రూమ్లో పెట్టారు. బ్రదర్ పేరు వచ్చేసి పీటరు క్రిస్టియన్. ఎవరైతే మొత్తానికైతే హెల్ప్ చేశాడు బ్రదర్కు, తర్వాత విజయ్ అంకుల్ వారికి, వాళ్ళందరికీ మనం నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో ప్రకారంగా కోయిలకుంట్లో నేను నిన్న స్టే చేశాను. కోయిలకుంట్ల నుంచి స్టే అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి జమలమడుగు వెళ్తున్నాను. ఇది 46 కిలోమీటర్స్ ఉందని చూపించింది అక్కడ బోర్డులో రాశారు. చిన్నగా వెళ్ళాలి ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే. వెళ్తూ వెళ్తూ మనం వర్క్ చేస్తూ వెళ్ళాలి. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయంటే నేను చెప్పొద్దు, మీరు వినొద్దు, ఆ విధంగా ఉన్నాయి. అది బాగా జలుబు పట్టింది. నొప్పులేం లేవు, కాకపోతే ఏంటంటే ఈ ప్రాంతం వాటర్ దాతాం కదా, ప్రతి ప్రాంతం వాటర్ దాతున్నందుకి ఆయా ప్రాంతాల వాటర్ పడట్లేదు అని కొద్దిగా జలుబు లొక్క ఉంది. ఏదైతే ఏమైనా మొత్తానికైతే దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఇలా తిరగడానికి, ఈ ప్రాంతాలు చూడడానికి. వెహికల్స్ బాగానే తిరుగుతున్నాయి మళ్ళీ ఇటు పక్క. నాకు తెలిసి ఈ రోడ్డు బాగానే ఫేమస్ రోడ్ ఉన్నట్టుంది, అందుకే ఎక్కువగా తిరుగుతున్నారు. ఇది ఫ్రెండ్స్ నిన్న నేను స్టే చేసినటువంటి పూర్తి వివరాలు. ఈరోజు జమలమడుగుకు వెళ్దాం, అక్కడి నుంచి మీకు పరిపూర్ణమైనటువంటి లాగ్స్ పెడతాను. ఎందుకంటే తీద్దామంటే తీసిన వీడియోలన్నీ దీంట్లోనే ఉండిపోయాయి. ఈ యాక్షన్ కెమెరాలోనే ఉండిపోయాయి, అవి సపోర్ట్ చేయట్లేదు. పోనీ ఎక్స్పోర్ట్ స్మాల్ సైజులో వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దామంటే దానికి సహకరించట్లేదు. మొత్తానికి సహకరించక అక్కడ చేయక ఇబ్బంది పడ్డా. ఎటునైతేనే మొత్తానికైతే రికార్డింగ్ చేస్తున్నాం. మేబీ ఇది వస్తే రావచ్చు లాగు. ఇలాగ వస్తే దేవుని భగవంతుని దయవల్ల నేను చేస్తున్నటువంటి లాగ్స్ గోప్రో వీడియో అయితే పరిపూర్ణంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎక్కడ స్టే చేసినాము, ఎక్కడ ఎట్లా బయలుదేరుతున్నాం చూసుకోకుండా బయలుదేరిన ఇజ్జుడు ఎట్ట తింది. హలో, బాగుంది ఏమన్నా? బాగుంది మెక్కరా? ఆ
ఇట్టుంటది చూసుకోనకపోతే. ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఈ విధంగా ఉంది. మనము సైకిల్కి ఒక చిన్న వర్క్ చేపియాలి. సైకిల్కి ఏంటంటే సీట్కు ఒకటి మెత్తటి ఏదైనా వేసుకోవాలా. నేను ఇంతకుముందు వేపియలేదు. కాబట్టి ఏదైనా వేపిస్తే బాగుంటుంది. సైకిల్ షాప్ వెతుకుతున్నా. సైకిల్ షాప్ దొరికిందంటే స్కూల్ అన్న ముద్దనూరు ఇక్కడేనా రూటు? ముద్దనూరు సైకిల్ ది రిపేర్ చేసేది షాప్ ఎక్కడ ఉంది? సర్కిల్ సర్కిల్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ బాయ్. ట్రాఫిక్ చాలా ఇబ్బంది, కానీ మనం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బైక్స్ పెద్దవి, వాళ్ళ వెహికల్స్ పెద్దవి కాబట్టి మన చిన్నది. ఇంకా హార్న్ కొడుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వాలి తప్పదు. చెవుల మీదనే హార్న్ కొట్టినట్టు ఉంటుంది, భరించాలి తప్పదు. మన కోసమైతే వాడు ఆపడగా కొట్టడం అనేది జరగదు. కొడుతుంటారు, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ సర్కిల్లో ఓ మా స్పీడ్ బ్రేకర్ లేవుల బాగానే వేసినాడు. ఒక్కొక్క చోట మూడు మూడు వేసినాడు.
భయ్యా సైకిల్ షాప్ ఎక్కడుంది? ముందుకు పోవాలంట, ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. సీట్ వేస్తున్నాడు ఫ్రెండ్స్, దీనికోసమే నేను చేసింది ఆలోచన. అయితే దీంట్లో స్పంజ్ ఉండదు, అయితే స్పంజ్ ఉండదు, ఇది రెడీమేడ్ కాబట్టి మేము తెప్పించేది. ఇది అంతే స్పంజ్ తక్కువ ఉంటుంది. ఆ స్పంజ్ కాదంటే వాళ్ళు శుభశక్తి కుటుంబంలో అయితే వాళ్ళ దగ్గర స్పంజ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందం బాగా పెట్టి కుట్టారు. అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకుంటారు. సార్లే ఉండండి, ఇది కొద్దిగా స్లిప్ అవుతుంది అనమాట. అది ఇది ఉంటే కొద్దిగా బెటర్ కదా, బెటర్. ఎందుకంటే సైకిల్కి కొద్దిగా ఇట్లా ఊరు ఎన్ని ఎంత దూరం ఉంటుంది అన్న? కాదు ఈ ఊరు ఊరు 2 కిలోమీటర్ ఉందా? ఇదే ఊరే. ఓకే, తెలంగాణ తెలంగాణ. స్లిప్ అవుతుండే ఫ్రెండ్స్, నేను కవర్ ఎత్తిద్దాం అనుకొని మర్చిపోయినా. అంటే సీట్ మంచిగా ఉంది కదా, ఎందుకు ఎత్తిద్దాంలే అని అనుకున్నా. అది నాకు చాలా కంఫర్టబుల్గా ఉండేది కదా, నేను వేసుకున్న లోయర్ పాయింట్కి దానికి బాగా అది స్కిడ్ అవుతుంది, బాగా కూర్చోడానికి కంఫర్టబుల్గా లేకుంటుండే. అందుకు సైకిల్ సీట్ వేపించా, ఇప్పుడు కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంది. ఇక చేద్దాం రైడ్. స్పంజి కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. అయినా స్పంజి లేనిది బెటర్, రెండు నాలుగు కూర్చుంటే అడ్జస్ట్ అవుతుంది. అది 3 రోజులు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. 40 రూపీస్ సీటు బాగుంది. ప్రస్తుతం మనం జమ్మల మడుగులో ఉన్నాం, ట్రావెల్ జరుగుతుంది. ఎక్కడ అంటే అది ముద్దనూరుకు వెళ్ళాలి. ముద్దనూరుకు పోతే 22 కిలోమీటర్లు అంటున్నారు, రోడ్లో చూస్తే తెలుస్తుంది. మేబీ ముద్దనూరు స్టాప్ పడవచ్చు. అంటే పోయే లోపల టైం తీసుకుంటుంది. తెలంగాణ అది, తెలంగాణ నుంచి ఇక్కడ ఇటు పక్క పోతున్నా. చాలా 1000 కిలోమీటర్లు తొక్కాల. ఇప్పుడు వచ్చేసి 250 అయిండొచ్చు. 2.5 డేస్ అయింది నేను ట్రావెల్ చేయబట్టి. చిన్నగా రన్ అవుతుంది. ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఉంటాం. టెంట్ ఉంది ఆల్రెడీ నాతో, టెంట్ ఉంది కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు.
చూద్దాం టైం అయితే ఉంది కదా ఇంకా కొద్దిగా మధ్యలో ఎక్కడన్నా తను కొంచెం స్టే చేసి ఆ తర్వాత చిన్న ట్రావెల్ చేయాలా ముద్దునూరు వరకు ప్లాన్ ఉంది తర్వాత చూద్దాం వెల్కమ్ అన్న మీకే థ్యాంక్స్ చెప్పాలి నేనే ఈ జమ్మలమడుగు వచ్చేసి కడప డిస్టిక్ వైఎస్ఆర్ జిల్లా డిస్టిక్ అండి ఇది చెప్దాం అనుకుంటా మర్చిపోతున్నా ఈ జమ్మలమడుగు చాలా చిన్నప్పుడు ఇన్నా ఇది ఫస్ట్ టైం చూడడం మీకు ఇటు పక్క నేను రాలేదు ఈ రూట్లో బస్ మీద ట్రావెల్ చేసినా కానీ ఊరిని అంతగా విజువల్గా చూడలేదు మార్నింగ్ కూడా చూడలేదు ఓ ముద్దనూరు 20 కిలోమీటర్స్ రీచ్ అవుతాంలేండి ఇబ్బంది ఏం లేదు టైం ఉందిగా ఇప్పుడు ఎంత టైం వచ్చేసి 4:15 అంటే ఎక్కడ పోతానో చిన్నగా స్టే చేసి 4:30 లేదా 5కు చిన్నగా మనం ట్రావెల్ స్టార్ట్ చేసిన 6:30 7 కల్లా మేము ముద్దనూరు లోపల వెళ్ళిపోతాం మన డెస్టినీ ఈరోజు ముద్దునూరు వరకు పోతే బాగుంటుంది అన్న చూస్తున్నాడు వెనుకలకి మామూలు అందరు ముందు వెనుకలు చూస్తారు ఆమెనే ఇక జనాలు చూస్తున్నారు అనేది చెప్పడం బంద్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే పోతుంటే మామూలుగా చూస్తూనే ఉంటారు కొత్త ఏం కాదు కానీ రోడ్డు బాగుంది హైవే రోడ్ ఇది మేబీ కూర్చుంటా లేదంటే తొక్కుతూ ఉంటా చూద్దాం ఎంతవరకు పోద్దు ఫ్రెండ్స్ నేను ముద్దునూరు చేరాను ఇక్కడ ముద్దునూరు ఎంట్రన్స్లో శివాలయం టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో భక్తులు ఉండే రూమ్ ఇచ్చారు నేను ముందుకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి యంగ్స్టర్స్ ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు అంటే ఇక్కడ ఏమైనా స్టే చేయాలనుకున్నా అంటే ఇక్కడ శివాలయం ఉందని చెప్పి తీసుకొని వచ్చారు బాగుంది రూమ్ కూడా ఇక్కడ స్వామీజీ ఉన్నాడు యంగ్ ఆయన కూడా యవనస్తుడే నేను స్వామీజీ అంటే ఏదో పెద్దవాళ్ళు ఉంటారు అనుకున్నా యంగే ఓకే ఫ్రెండ్స్ మరి వీలైతే ఆయన పొద్దున్నే మనం చూద్దాం మీకు ఎల్లిగా వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి సరే ఓకే మంచిది అయితే రేపు ముందుకు వెళ్ళాలి చాలా రైడింగ్ ఉంది ఇంకా కాబట్టి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నా లాగ్స్ని నా ప్రపంచాన్ని నా కళ్ళతో మీకు చూపిస్తాను మీరు వీక్షించండి ఆనందించండి మీ ఫ్రెండ్స్కు వెళ్ళేంత వరకు దీన్ని షేర్ చేయాలని చెప్తున్నాను మీ ఎంవీఆర్ జై హింద్.